న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మిత్రులందరికీ నమస్కారం. టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారి అధ్యక్షతన మొట్టమొదటి సమావేశం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీకి తన 2006లో తను ఏ విధంగా పార్టీలో సభ్యత్వం తీసుకున్న మొదలు నేటి వరకు పార్టీలో జరిగిన ప్రస్థానాన్ని చాలా స్ఫూర్తిదాయకంగా రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ కూడా వివరించడంతో పాటు పార్టీ చేపట్టే కార్యక్రమాలన్నింటి మీద తన ఆలోచనలు చెప్తూ రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులందరి ఆలోచనలను కూడా తీసుకోవడం, తద్వారా ఒక సమిష్టి అభిప్రాయాన్ని సమిష్టి నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ తీసుకోవడం జరిగింది. ఇవాళ జరిగిన సమావేశంలో చాలా ఉత్సాహభరితంగా ఉన్న రాష్ట్ర కమిటీ నాయకులకు ఈ ఉత్సాహాన్ని వచ్చే 6 నెలలు కూడా కొనసాగించడం, మరలా 2024 వరకు కూడా అది రెట్టింపు చేయడం అనేదే పార్టీ ప్రణాళికాబద్ధంగా ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మొట్టమొదలు డిసెంబర్ 20 నుండి జనవరి 6 తారీఖు వరకు జరిగే డిసెంబర్ 26 నుండి 6 తారీఖు 10 రోజులు మాత్రమే ఎలక్టరల్ రోల్స్ అన్నింటినీ కరెక్ట్ చేయడం అనేది ఉంటుంది. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని, దానికి రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా నాయకత్వం వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎక్కడైతే ఓట్లు పోయినాయో వాళ్ళన్నింటినీ కూడా మరలా ఎన్రోల్ చేసుకోవడం, ఒకవేళ ఓట్లు ఉన్నాయని చెప్పి స్లిప్స్ ఇచ్చి వాటన్నిటిని అందులో తీసివేయబడగా చూపించిన వాటన్నింటిని కూడా మరలా రాష్ట్ర కమిటీ తరఫున కేటీఆర్ గారు కానీ కేటీఆర్ గారి ప్రతినిధులు కానీ మరలా ఒకసారి ఎలక్షన్ కమిషన్ని కలవడం, ఈ 10 రోజుల సమయాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటర్ని అప్డేట్ చేసే క్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గం, కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. ఇది మొట్టమొదటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం జనవరిలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో గెలిచామో, 12,751 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే ఊపు ఉత్సాహం కొనసాగించాలని, వీలైనంత మేరకు గ్రామ పంచాయతీలకు ఉపయోగపడే విధంగా, ఆర్థిక పరిపుష్టి చేకూరే విధంగా, ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇస్తున్నది కాబట్టి వీలైనంతవరకు ఏకగ్రీవంగా వాటిని తయారు చేసే విధంగా, గ్రామాలకు ఉపయోగపడే విధంగా వారు గ్రామస్తులందరినీ చైతన్యవంతులు చేయాలని, ఒప్పించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు జనవరి మొత్తం కూడా రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేసే విధంగా ఉండాలనేది రెండవ నిర్ణయం జరిగింది. మూడవ నిర్ణయం, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్టీ మెంబర్షిప్ని ఫిబ్రవరి మాసంలో చేయాలని, దాన్ని వీలైనంత మేరకు ఆయా నియోజకవర్గాలనే సెంటర్గా చేసుకొని మెంబర్షిప్ చేయడం, ఆ తర్వాత దాన్ని డేటా ఎంట్రీ చేయడం, తద్వారా మిగతా కార్యక్రమాలు ఇన్సూరెన్స్కి సంబంధించిన గత 2 సార్లు ఏ విధంగా చేసినో అదే విధంగా ఈసారి కూడా
ఫిబ్రవరిలో మెంబర్షిప్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మార్చి నుండి జరిగే పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమం ఉంటుంది కాబట్టి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక జనరల్ సెక్రటరీని కొన్ని నియోజకవర్గాలు ఉన్నారు, మిగతా వాటికి కూడా ఆ విధంగా వేసుకొని ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి వాటికి ఒక జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉంటారు, 2 లేక 3 సెక్రటరీలు కానీ జాయింట్ సెక్రటరీగా కూడా ఉంటారు, వారితో పాటు 7 ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కూడా ఉంటారు. వీళ్ళందరూ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తంలో మార్చి నుండి దానికి సంబంధించిన యాక్టివిటీ చేయాలని చెప్పేసి తద్వారా 16 పార్లమెంటరీ నియోజకవర్గాలని గెలిచే విధంగా మన యొక్క వర్క్ ఉండాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 70 లక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలకు కావలసిన ఏర్పాట్లను ఇక్కడ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు వచ్చినా కూడా ఒక పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసి తద్వారా వారికి చెందిన ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళైతే ఆయా ఎమ్మెల్యేల ద్వారా ఇన్ఛార్జీల ద్వారా ఆయా అధికారులకు ఆ విన్నపాలు పంపించాలని, ఆ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ని ఒక ఇన్స్టిట్యూషనల్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక 2 సబ్ కమిటీలను వేసుకుంటూ వాటి ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, వాటికి కావలసిన కార్యాలయ భవనాలను త్వరితగతిన నిర్మించడం, ఆ కార్యాలయ భవనాల్లో కావలసిన వసతులన్నీ కార్యాలయ సిబ్బందికి, వచ్చిన ప్రజలకు మీటింగ్ హాల్ ఏర్పాటు చేసుకోవడం, వీడియో కాన్ఫరెన్స్ లాంటి టెక్నాలజీని కూడా ప్రతి జిల్లా సెంటర్లో జిల్లా కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలనే దాంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికైన ఎమ్మెల్యేలు 5 వాళ్ళు ఇప్పటివరకు అందించిన సేవలకు పార్టీ రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సేవలు వారి నియోజకవర్గంలోనే ఎక్కువగా కేంద్రీకృతం అవుతాయి కాబట్టి వారి వర్క్ ఎక్కువగా ప్రజలు ఎన్నుకున్న ప్రజలకు చేయాల్సి ఉంటుంది కాబట్టి స్వచ్ఛందంగా ఆ ఎన్నికైన 5 మమ్మల్ని రాష్ట్ర కమిటీ నుండి రిలీవ్ చేయాలని, లేక బీసీ సెల్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు రిలీవ్ చేయాలని చెప్పి కోరిన పిమ్మట ఆ 5 వారు చేసిన పనికి యావత్తు రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సేవలను కొనియాడుతూ ఆ 5 కూడా రాష్ట్ర కమిటీ నుండి రిలీవ్ చేయడం జరిగింది. బీసీ సెల్ అధ్యక్షులుగా ఉన్న ముఠా గోపాల్ గారు ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఉన్న సుంకే రవిశంకర్ గారు చొప్పదండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతకుముందు రాష్ట్ర జనరల్ సెక్రటరీలుగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, సెక్రటరీగా ఉన్న పట్నం నరేంద్రరెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యేగా, మరొక సెక్రటరీగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు. ఇప్పటివరకు వారు చేసిన పనికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని పూర్తిగా వారి నియోజకవర్గాలకే పరిమితం అవుతూ ప్రజలకు మరింత సేవ అందించాలిగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం వారిని కోరడం జరిగింది. తద్వారా వారిని రిలీవ్ చేయడం కూడా వారి కోరిక మేరకు రిలీవ్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ అనుబంధ సంఘాల యొక్క ఖాళీగా ఉన్న అధ్యక్షులను వేసుకోవడం, ఇంకా అవసరమైతే పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వేకెన్సీస్ని ఫిలప్ చేసుకోవడం, తద్వారా రాష్ట్ర కమిటీని ఈ యొక్క పార్టీ టిఆర్ఎస్ పార్టీని భారతదేశంలో ఉన్న ఇతర అద్భుతమైన పార్టీల యొక్క నిర్మాణాలను కూడా చూస్తూ
ఇంతకంటే బాగా ఎక్కడ ఉన్నట్లయితే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఒక తరతరాలుగా ఈ పార్టీ ప్రజలకు సేవ అందించడంలో పార్టీ నిర్మాణం ముఖ్యం కాబట్టి ఆ పార్టీ నిర్మాణాన్ని ఖచ్చితంగా చేసుకోవాలనే ఒక నిర్ణయానికి ఇలా పార్టీ నిర్వాహక అధ్యక్షుల నేతృత్వంలో ఒక నిర్ణయం జరిగింది. చివరిగా కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షునికి బాధ్యత సోమవారం 11:56 తీసుకోవడం జరుగుతుంది. పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్లోనే వారికి ఛాంబర్ తయారవుతున్నది. వారు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు 2-3 గంటలు స్పెసిఫిక్గా ఖచ్చితంగా కూర్చోవడం జరుగుతుంది. ప్రజల యొక్క అవసరాలు, వారికి సంబంధించిన విషయాలను పార్టీ రాష్ట్ర కార్యవర్గం కానీ పార్టీ నాయకులు కానీ కలిసే విధంగా ఇమ్మీడియట్గా తీర్చే విధంగా వారి సమయాన్ని కేటాయిస్తారని కూడా రాష్ట్ర కార్యవర్గానికి తెలియజేయడం జరిగింది. ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో స్ఫూర్తిదాయకమైన మాటలతో గెలిచిన సంబరాలతో చాలా అద్భుతంగా మీటింగ్ జరిగింది. తొందరలోనే అతని అధ్యక్షునిగా పదవి స్వీకరించిన తర్వాత వచ్చే 1-2 వారాల్లో జిల్లాల వారీగా కేటీఆర్ గారి పర్యటనలు కూడా ఉంటాయని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.